నమస్కారం ఏసియన్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేసేందుకు ఉద్యోగులందరూ కలిసికట్టుగా పని చేయాలని ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పి ఠాకూర్ పిలుపునిచ్చారు ఈ సంస్థ ఎండిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా గురువారం ఏలూరు చేరుకుని డిపోలోని వివిధ సెక్షన్లను బస్ స్టాండ్ని పరిశీలించారు అనంతరం కార్మికులు సిబ్బందిని ఉద్దేశించి ఠాకూర్ మాట్లాడుతూ దేశంలో ఏపీఎస్ఆర్టీసీకి మంచి గుర్తింపు ఉందని కార్మికుల సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు అందరి సమిష్టి కృషితో సంస్థను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలన్నదే తన లక్ష్యమని ఆయన తెలిపారు అలాగే కరోనా సమయంలో నష్టపోయిన సంస్థను 80% పుంజుకునేలా చేశారని ఠాకూర్ వివరించారు ఈ కార్యక్రమంలో ఎండి వెంట ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ బ్రహ్మానంద రెడ్డి సంస్థ ప్రాంతీయ అధికారి ఎం శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ డిప్యూటీ సిటిఎం శబ్నం తదితరులు పాల్గొన్నారు అండ్ ఇవన్నీ మీ మీ సహాయంతో మీ కెపబిలిటీతో ఈ లెవెల్కి వచ్చింది సో ఈ మధ్యలో కోవిడ్తో వేరే కారణంతో వీ హ్యాడ్ సమ్ సెట్ బ్యాక్ బట్ ఆల్మోస్ట్ నార్మల్సీకి మేము వచ్చాము 75-80% వరకు వచ్చాము ఆపరేషన్స్కి నా టార్గెట్ ప్రకారం ఈ నెల ఆఖరి వరకు ప్రీ కోవిడ్ సిచ్యువేషన్లో రావాలి ఈ మధ్యలో గవర్నమెంట్ పెద్ద డిసిజన్ తీసుకొని కంట్రీలో ఎక్కడ లేని లేని డిసిజన్ తీసుకొని వాళ్ళ ఎంప్లాయీస్కి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఒక పెద్ద వరం లాగా ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురువారం సందర్శించారు ముందుగా ఆలయ మర్యాదలతో ఆయనకు దేవస్థానం అధికారులు అర్చకులు స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవారిని రమేష్ కుమార్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ముఖమండపంలో ఆయనకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు స్వామివారి మెమెంటోను అందించారు ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ ద్వారకా తిరుమల చాలా విశేషమైన పుణ్యక్షేత్రమని ఈ రోజు స్వామి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు వైఖానస ఆగమం ప్రకారం వైదికం వేద పారాయణం సౌకర్యాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు అలాగే స్వామిని నమ్మి కొలిస్తే కోరికలు తీర్చే ఇరవైపు వెంకటేశ్వర స్వామి వారిని రమేష్ కుమార్ వివరించారు ఇది వైఖానస ఆగమం ప్రకారం చాలా దివ్యంగా ఉంది ఇక్కడ వైదికం చాలా బాగుంది వేడపరాయణది బాగుంది టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సౌకర్యాలు వసతులు మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉంది భగవంతుడు సర్వంతయ్య గారి ఆయన వెంకటేశ్వర స్వామి గారు అనుగ్రహం మనం నమ్మితే తప్పనిసరిగా వారు మన కోరికలు తీర్చే 20 చక్కటి మంచి అనుభూతి కూడా జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది యువ గారిని వారి సిబ్బందిని వాళ్ళందరినీ కూడా చక్కగా దేవస్థాన కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు యాత్రికుల సేవలు అనుదానం ఇవన్నీ కూడా చెప్పారు ఇవన్నీ కూడా చాలా బాగా చేసినందుకు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆచంట నియోజకవర్గం రానున్న సందర్భంగా ఆయనకు తణుకు పట్టణం తేతలి వైజంక్షన్ వద్ద తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ దొమ్మెట్టి సుధాకర్ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ పరమి వెంకన్నబాబు మాజీ ఏఎంసీ బస్వ రామకృష్ణ మంత్రిరావు వెంకటరత్న బాబు తోట సూర్యనారాయణ తణుకు రేవతి అత్తిలి మండల అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ తణుకు మండల అధ్యక్షులు చుక్కా సాయిబాబా ఎర్గూరు మండల
మండల అధ్యక్షుడు గోపశెట్టి శ్రీరామకృష్ణ, మాజీ జడ్పీటీసీ చుక్క సాయిబాబా, నల్ల భాస్కర్, తమరాపు బల్లపురం, సప్ప రాజు, తమరాపు సత్యనారాయణ రమణమ్మ, సురా సాహెబ్ దోలన్ చిట్టిపాప, పితాని గణేష్, వల్లూరి మోహన్, రెడ్డి కేశవ, సన్యాసరావు మరియు మాజీ వార్డు సభ్యులు, నియోజకవర్గ ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇండ్ల స్థలాల లబ్ధిదారులను మ్యాపింగ్ చేసి గృహ నిర్మాణ శాఖ వెబ్సైట్ లో పొందుపరచాలని మండల ప్రత్యేక అధికారి కె సుబ్బారావు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బందితో నిర్మించనున్న గృహ నిర్మాణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఏవి రామంజనేయులు మాట్లాడుతూ అత్తిల మండలంలో 1449 మంది ఇండ్ల స్థలాల లబ్ధిదారులు రిజిస్టర్ అయ్యారని, వీరికి సంబంధించిన డేటాను అప్డేట్ చేసి ఆన్లైన్ లో నమోదు చేయాలని అన్నారు. 2 రోజుల్లో లబ్ధిదారులను మ్యాపింగ్ చేసి జియో ట్రాకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ప్రతి లేఅవుట్ లో మోడల్ గృహాన్ని నిర్మించాల్సి ఉందని చెప్పారు. గృహాలు నిర్మించుకునే లబ్ధిదారుల నుంచి ఆప్షన్లు తీసుకుని వారికి అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి గ్రామంలో సిమెంట్ ను నిల్వ చేయడానికి గొడవలను గుర్తించాలని తహసీల్దార్ రామంజనేయులు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి వీరాస్వామి, ఈఓఆర్డి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిన్నారులకు ఆటపాటలు, బోధనోపకరణాల ద్వారా విద్యా బోధన చేయటం ద్వారా త్వరితగతిన అర్థమవుతుందని పెరిమిటర్ ఐసీడీఎస్ సీడీపీఓ టి రాజలక్ష్మి చెప్పారు. అత్తిలి గోగులమ్మపేట అంగన్వాడీ కేంద్రంలో తిరుపతిపురం అత్తిలి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహిస్తున్న పూర్వ ప్రాథమిక విద్య శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడీపీఓ రాజలక్ష్మి మాట్లాడుతూ చిన్నారులకు సృజనాత్మకత విలువలు పెంపొందించి ఆటపాటలతో ఆంగ్ల మీడియంలో విద్యా బోధన చేయడానికి బోధనోపకరణాలను ఉపయోగించాలని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ద్వారా సమర్థవంతంగా విద్యా బోధన జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మంచిలి సెక్టార్ పరిధిలో గల అంగన్వాడీ కార్యకర్తలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎం శ్రీదేవి పాల్గొన్నారు. మంచిలి ఎంపీపీ పాఠశాలలో శుక్రవారం ఉచిత కంటి పరీక్ష శిబిరం జరుగుతుందని లయన్స్ క్లబ్ సభ్యుడు ఉలుసు భాస్కర్ రావు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ అతిలి సహకారంతో పాలకులు, ఆర్ఆర్ లయన్స్ కంటి ఆసుపత్రి వారిచే నేత్ర పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు జరిపిస్తామని, కళ్ళజోళ్లను అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భాస్కర్ రావు కోరారు. చిన్నారులకు సృజనాత్మకత విలువలు పెంపొందించి ఆటపాటలతో ఆంగ్ల మీడియంలో విద్యా బోధన చేయడానికి బోధనోపకరణాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మంచిలి సెక్టార్ సూపర్వైజర్ డి మాణిక్యాంబ అన్నారు. అత్తిలి మండలం మంచిలి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంరక్షణ అధికారులు పూర్వ ప్రాథమిక విద్యపై 4 రోజు శిక్షణ ఇచ్చారు. చిన్నారులకు ఆటపాటలు, బోధనోపకరణాల విద్యా బోధన చేయడం ద్వారా సులువుగా చిన్నారులకు అర్థమవుతుందని అన్నారు. రీసోర్స్ పర్సన్లుగా ఉండ్రాజవరపు రాణి, బి సచివతి వ్యవహరించారు. అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంరక్షణ అధికారులు పాల్గొన్నారు. మానవత్వం నా మతం, సర్వమతాలు నా అభిమతం అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలకు కట్టుబడి సర్వమత సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో ఎమ్మెల్యే కారుమూరి ఆధ్వర్యంలో గురువారం సర్వమత సమ్మేళన నడక కార్యక్రమం స్థానిక కేశవస్వామి ఆలయం నుంచి నరేంద్ర సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో మత విద్వేషాలు సృష్టించేలా మాట్లాడుతున్నారని, దేవతా విగ్రహాలను ధ్వంసానికి పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. కోట బొమ్మాళి ఘటనను, మావాళ్ల విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారన్న చంద్రబాబును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమం వరద సృష్టిస్తున్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు నాయుడు మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ముస్లిం క్రైస్తవులంతా వైభవంతు సోదరుల కలిసిమెలిసి ఉన్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 46 గుళ్ళను కూల్చేసిన సందర్భంలో మతపెద్దలు నిరసన వ్యక్తం చేసిన పట్టించుకునే వారు ఇప్పుడు దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసే కార్యక్రమానికి తెరతీశారని విమర్శించారు. అనంతరం హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులంతా కలిసే ఉంటామంటూ ఎమ్మెల్యే కారుమూరి చేతులు కల్పించారు. అన్ని జాతులు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా ఇడనాడకుండా అన్నదమ్ముల్లాగే కలుసుకుంటున్న వస్తున్న టైంలో ఈ టైంలో ఈ మత సామరస్యాన్ని రెచ్చగొట్టి ఈ మతాల్ని ఒక విధంగా మాట్లాడి దుర్భాషలు ఆడుతూ దూషించే కార్యక్రమం అన్ని కులాలను క్రితం చంద్రబాబు నాయుడికి పొరపాటు అలవాటైపోయింది. ఇవాళ ఈ విగ్రహాల దోషం విగ్రహాలను అక్కడి నుంచి ఇక్కడికి మార్చటం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 46 కుళ్ళని కూల్చేసినప్పుడు మఠ పెద్దలు వచ్చి ధర్నా చేసినా పట్టించుకొని వేడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ సమానమని చెప్పి ఇవాళ ఈ తణుకులోనే మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ వాళ్ళకి ఎంతమందికి ఇళ్ళు వచ్చినాయో ఏ ఒక్కళ్ళని వదలకుండా అందరికీ సమానంగా చూస్తున్న టైంలో 30,75,000 మంది ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్ని విధాలు ఆపినా జరిగిపోతున్న దాన్ని దుష్ప్రచారం ద్వారా దీన్ని పక్కదావ పట్టించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది బీజేపీ పెద్దలు కూడా ఈ దేవుళ్ళ గుళ్ళని కూల్చే విషయంలో ముఖ్య పాత్ర పోషించారటానికి చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి వచ్చిందే రుజువయ్యింది. ఏదైతే కోట బొమ్మాళీలో వాళ్ళ కార్యకర్తలు నాయకులు నంది విగ్రహాన్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టినప్పుడు వాళ్ళ మావాళ్లే చేస్తే తప్పేంటి అన్నట్టుకు చంద్రబాబు నాయుడు గారిని అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ముక్త కంఠంతో మేమందరం కూడా నినాదం చేస్తున్నాం. మన అందరం కూడా చరిత్ర కాస్త చూసినట్లయితే బ్రిటిష్ వారు విభజించి పాలించు అనే ఒక స్తోత్రాన్ని వాళ్ళు ప్రవేశపెట్టి మనలో విభజిస్తే తప్ప వీళ్ళని మేము జయించలేమురా అనే ఒక సూత్రాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. మరి వాళ్ళు వెళ్ళిపోయారని మనం అనుకుంటున్నాం, కానీ ఇంకా మన రాష్ట్రంలో అలాంటి తొత్తులు ఇంకా మిగిలి ఉన్నారని ఈ సందర్భంగా మనందరూ గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. మరి మన యొక్క నాయకులైన మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సర్వమతాలు సమానమే, మానవత్వం మన అసలు మతము, మనం కలిసిమెలిసి ఉండాలి అని తన మన భేదం లేకుండా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి మన నాయకులకి సహకరించకుండా ఎవరైతే పన్నాగాలు పొందుతున్నారో వాళ్ళు పన్నాగాలు మనం తిరిగి కొట్టే విధంగా ఉండాలని ఈ రోజు మన కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు మా ఎమ్మెల్యే గారు చేపట్టిన కార్యక్రమానికి పూర్తిగా మేము ముస్లింలు పూర్తి మద్దతు ఇస్తామని ఎప్పుడు పిలిచినా సరే మేము ఆయనతో ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. మన దేశంలో 140 కోట్ల మంది ప్రజలు నివాసం చేస్తున్నారు. చాలా కులాల వాళ్ళు అనేక మతాల వాళ్ళు ఉన్నారు. హిందూ ముస్లిం
క్రిస్టియన్స్ బాయి బాయి అని అన్నదమ్ములుగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మధ్యలో ఏ భేదాలు ఇటీవల కాలంలో మనము న్యూస్ లో చూసినట్లయితే మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య తగాదాలు పెట్టి ఆయన ఓటు బ్యాంక్ కోసమో ఆయన రాజకీయ స్వార్థం కోసమో మరి ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించాలని రాష్ట్రంలో గొడవలు పెట్టాలని రాష్ట్రంలో అన్ని మతాల మధ్యన శిక్ష పెట్టి ఆయన ఏదో సంపాదించాలని సాధించాలని చూస్తూ ఉన్నారు. అలాగా ఆయన మాటలకి ఆయన చేసేదానికి ఏ మాత్రం కూడా చెలవని ఈ రోజున మా యొక్క నియోజకవర్గం ఆ మరి గౌరవనీయ శాస్త్రసభ్యులు మరి డాక్టర్ పారుమూరి వెంకటేశ్వర గారు ఈ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలందరికీ తెలుసు. ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలు కులాలు అందరినీ కూడా విడదీసి వారి యొక్క స్వార్థ రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నం చేస్తున్న దుష్టశక్తులు ఈరోజు చేస్తున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈరోజు ప్రయత్నం చేస్తారు. ఏదైతే వాక్ ఫర్ యూనిటీ అని ఏదైతే పెట్టారో అన్ని మతాలు సమానంగా అందరూ కలిసి సమాజంలో నడవాలి, అందరూ జీవించాలనే ఆలోచనతో ఏదైతే ఈ ర్యాలీని పెట్టించారో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తణుకు బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి అన్ని మతాల పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. కార్యక్రమంలో వాక్ ఫర్ యూనిటీ పేరుతో ముఖ్యమంత్రి ఫోటో ఉన్న ప్లకార్డులతో సర్వమత సమ్మేళన నడక సాగించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, తణుకు మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, తణుకు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మట్టా వెంకట్, నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ ఎస్ఎస్ రామురెడ్డి, నాయకులు కర్రి కాశీరెడ్డి, వడ్లూరి సీతారాం, ఆకుల కిరణ్, తిర్రి విజయకృష్ణ, నత్తా కృష్ణవేణి, షేక్ బాజీ, పోలేపల్లి ప్రసాద్, సప్పా బలరాం, నియోజకవర్గం నుంచి వచ్చిన అన్ని మతాల నాయకులు, అర్చకులు, మసీదు మత గురువులు, ఫాస్టర్స్ పాల్గొన్నారు. నాణ్యమైన బియ్యం, రేషన్ సరుకులు ఇకపై లబ్ధిదారులు ఇంటి గుమ్మంలోకే వస్తాయని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో గురువారం బియ్యం సరఫరా వాహనాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వచ్చే నెల 1వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి గుమ్మంలోకి రేషన్ సరుకులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఇకపై రేషన్ సరుకుల కోసం డిపోలకు వెళ్లటం, గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన ఆ పని లేదని అన్నారు. నాణ్యమైన స్వర్ణ బియ్యం మీ గుమ్మంలోకి వచ్చి ఇస్తారని తణుకు నియోజకవర్గానికి 89 వాహనాలను కేటాయించినట్లు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిప్రజా కార్పొరేషన్ చైర్మన్ విద్యావేత్త గుబ్బల తమ్మయ్య, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఎస్ఎస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, తణుకు మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, నాయకులు ఎస్ఎస్ రామురెడ్డి, కందుల సత్యనారాయణ, ఆకుల కిరణ్, గుడిమెట్ల సురేష్ రెడ్డి, తాడిపర్తి శ్రీనివాస్, మైనం పాము పాల్గొన్నారు. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ 9,356 వాహనాలని ఇవాళ రాష్ట్రం అంతా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన తణుకు టౌన్లో ఇవాళ ఈ వాహనాలను ఇచ్చే కార్యక్రమం చేస్తారు. మాట తప్పని మనం తెప్పని మనసున్న మనిషి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాల కుతంత్రాలు వీధులు పండిన ఇవాళ రాష్ట్రం అంతా ఈ కార్యక్రమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞత. మన తణుక్కి దగ్గర టౌన్లో 25 వచ్చినాయి, ఏదైతే మొత్తం 27 మొత్తం అన్ని కలిపి 89 దాకా మనకు వచ్చినాయి మన నియోజకవర్గం. ఇరగవరం మండలంలో 9 గ్రామాల్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు 556 ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. కేలేంద్రపురంలో 60, కంతేరులో 139, కత్తవపాడులో 74, పొదలడలో 34, అజనుడిపాలెంలో 81, కొత్తపాడులో 23, కావలపురంలో 128, ఎర్రై చెరువులో 17 ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ అర్హులకు ఇండ్ల పట్టాలతో పాటు గృహాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శెట్టిపల్లిజో కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, వైసీపీ నాయకులు బోడపాటి వీర్రాజు, ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, ఎంపీడీఓ ఎస్టీవి రాజేశ్వరరావు, తహసీల్దార్ రాజేశ్వరి, అత్తిలి ఏఎంసీ వైస్ చైర్మన్ కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, మాలిరెడ్డి నాగార్జున, గరికపట్టి సతీష్, పంపన అంజబాబు, పెనుమత్స సుబ్బరాజు, వెల్లగల్లి సాయిబాబా రెడ్డి, మహమ్మద్ అన్సారి, ములిగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ
పీడీ గారితో మాట్లాడి ఇక్కడ ఈ లేఅవుట్లు ఎన్ని తీరులు ఉన్నాయి అన్ని శాంక్షన్ అడిగారు అన్ని మా పీడీ గారు కూడా ఇచ్చారు మీరు అందులో కట్టుకోవచ్చు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా మరి ఇక్కడ 31 లక్షల ఆడబడుసులకి ఇళ్ల పట్టాల పండగ సంక్రాంతి పిచ్చిన పండగ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మరి గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ భూమి కొన్నది మేము, ఈ భూమిలో ఇల్లు కూడా కట్టలేని దుస్థితిలో ఉంది ఆ పార్టీ, మీ ఊరికి మాత్రం దన్నం. రాష్ట్రంలో 30,75,000 మందికి ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చిన పండగ ఇది. ఇవాళ ఇన్ని పథకాలు క్లిక్ నొక్కితే మీ అకౌంట్లో పడుతున్నాయి. ఈ 20 నెలల్లో వచ్చిన పథకాలు డబ్బు ఇంతకుముందు ఎందుకు రాలేదు? ఏమైపోయింది ఆ డబ్బు? ఇన్ని కార్యక్రమాలని ఇన్ని పథకాలని టైం టేబుల్ పెట్టి క్లిక్ నొక్కితే మీ అకౌంట్లో పడేలాగా పార్టీలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, కులాలు చూడకుండా లాస్ట్ ప్రభుత్వాలు మా తెలుగుదేశం వాళ్ళకే చేసుకోవాలి, మా తెలుగుదేశం వాళ్ళే చూసుకోవాలి. వీళ్ళు జనసేన, వీళ్ళేమో వైఎస్ఆర్ పార్టీ, ఆవిడేమో వెంకటలక్ష్మి మూడేసుకు పడద్ది, వీళ్ళందరికీ మనం చేయకూడదు. ఈ రకంగా ఉండేది. కానీ ఇవాళ మీ గ్రామంలో ఆ పరిస్థితి లేదు కదా, ప్రతి ఒక్కరికి చేస్తున్నావా? ఇళ్ల పట్టాలు కూడా, ఇళ్ల సైట్లు కూడా ఇంకెవరన్నా మిగిలిపోయిస్తాం. ఇప్పటికైనా మీ ఊరు మారండి. మీ ఊరు ఒక్క ఓటు మెజార్టీ వస్తే రేపు లోకల్ బాడీస్లో నేను చేతులెత్తి మొక్కుతాను మీకు. వైసీపీ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పోలీసుల్ని రాజ్యాంగానికి విరుద్ధంగా ఉపయోగించుకుంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఇబ్బందికి గురి చేసేలా పరిపాలన సాగిస్తున్నారని తనకు మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్న బీసీ నాయకులను అణచివేతలో భాగంగా ప్రభుత్వం ప్రవర్తించడం దారుణమని అన్నారు. సుమారు 38 సంవత్సరాలుగా రాజకీయాల్లో మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి కళా వెంకట్రావు అని, అటువంటి వ్యక్తిపై ఆకస్మికంగా దాడి చేసి అక్రమంగా అరెస్టు చేయటాన్ని తనకు నేర్చుకుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండించారు. బీసీ నాయకులైన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కళా వెంకట్రావు, అంగన రామ్మోహన్ రావు మీద దౌర్జన్యాన్ని ఖండించారు. తెదేపా పార్టీ 38 సంవత్సరాలుగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు మండల పార్టీ అధ్యక్షులు పితానే మోహన్, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ పరమి వెంకన్నబాబు, మాజీ ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ దొమ్మెటి సుధాకర్, మాజీ ఏఎంసీ బస్వ రామకృష్ణ, మంత్రిరావు వెంకటరత్నం, నియోజకవర్గ ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోలీసుల్ని రాజ్యాంగానికి విరుద్ధంగా ఉపయోగించుకుంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే విధంగా పరిపాలన సాగుతుండటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా బీసీ నాయకులను అణచివేయాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కగా ఉన్నారో అటువంటి ముఖ్యమైనటువంటి బీసీ నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రవర్తించడం దారుణం. ముఖ్యంగా నిన్న 38 సంవత్సరాలుగా రాజకీయాల్లో మచ్చలేనటువంటి వ్యక్తి కళా వెంకటరావు గారి మీద ఆకస్మికంగా దాడి చేసి 300 మంది పోలీసులతో అక్రమంగా అరెస్టులు చేయటం ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ నాయకులైనటువంటి అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే కొల్లు రవీంద్ర గారిని కానీ, ఈరోజు కళా వెంకటరావు గారిని కానీ, అలాగే అంగర రామ్మోహన్ గారి మీద దౌర్జన్యం కానీ, ఈ విధంగా అనేక మంది బీసీ నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా, వారందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించడాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. నిన్న కళా వెంకటరావు గారిని అరెస్ట్ చేసి మరలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నిరసన తెలియజేయమని పిలుపునిచ్చిన వెంటనే 41 నోటీస్ ఇచ్చి ఈ ప్రభుత్వం విడుదల చేసిందంటే
ఏ విధంగా వీళ్ళ దౌర్జన్యాలు చేయడానికి సిద్ధమవుతున్నారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలను పీడించే జార్ చక్రవర్తి నియంతల పాలనను అంతమొందించి రష్యాలో తొలి శ్రామిక రాజ్యాన్ని సోషలిస్ట్ సమాజాన్ని స్థాపించిన లెనిన్ విప్లవ స్ఫూర్తి ప్రపంచంలో అనేక దేశాల్లో సోషలిజం సాధనకు దిక్సూచిగా నిలిచిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొనాల భీమరావు, తణుకు పట్టణ కార్యదర్శి బొద్దన నాగరాజు, తణుకు ఏరియా కార్యదర్శి శిఖల పుష్పకుమారి అన్నారు. రష్యన్ సోషలిస్ట్ విప్లవకారుడు వి.ఐ. లెనిన్ 98వ వర్ధంతి సందర్భంగా గురువారం తణుకు సిపిఐ కార్యాలయంలో లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భీమారావు, నాగరాజు, పుష్పకుమారి మాట్లాడుతూ రష్యాలో దోపిడీ, ఆర్థిక అసమానతలు లేని సామ్యవాద సమాజాన్ని స్థాపించి ప్రపంచంలో ఎన్నో దేశాల్లో సామ్యవాద స్థాపనకు లెనిన్ ఆలంబనిగా నిలిచారని అన్నారు. భారతదేశ సమన్వత అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెద్ద ఎత్తున ఆర్థిక సాయాన్ని అందించి భారత ప్రజల అభిమానాన్ని చోరగొన్నాడని అన్నారు. లెనిన్ అందించిన స్నేహహస్తంతో భారత్ రష్యా విడదీయరాని బంధంగా నిలిచిందని అన్నారు. భారత అభివృద్ధికి లెనిన్ అందించిన సహకారం అనన్య సామాన్యమని అన్నారు. సిపిఐ నాయకులు గారా ప్రసాద్, అపారి శ్రీను, నూనె రాధాకృష్ణ, ఏటీయూసీ నాయకులు పిన్నెంటి సోమినాయుడు, డి సూర్యనారాయణ, గేదెల అప్పలనాయుడు, కొల్లి లక్ష్మణరావు, చక్రవర్తి రాంబాబు లెనిన్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించి తమ జీవితాలను కొనసాగించాలని తణుకు సిఐ డిఎస్ కృష్ణ చైతన్య అన్నారు. తణుకు బీసీ కళ్యాణ మండపంలో రహదారి భద్రత జీవితానికి రక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐ కృష్ణ చైతన్య మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని కోరారు. ట్రాఫిక్ ఎస్ఐ బి శ్రీనివాస్, ఆటో యూనియన్ సభ్యులు 150 మంది పాల్గొన్నారు. ఈరోజు తణుకు పట్టణంలో ఉన్న ఆటో యూనియన్ డ్రైవర్సు, ఓనర్సు, అదేవిధంగా లారీ యూనియన్ డ్రైవర్లు వారందరూ తీసుకొచ్చి ఎస్పీ గారి ఆదేశాల మేరకి, డిఎస్పీ గారి ఆదేశాల మేరకి మా ట్రాఫిక్ ఎస్ఐ గారు, ట్రాఫిక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా సేఫ్టీ ఏ విధంగా ఉండాలి, హైవే ఎప్పుడు స్ట్రెచ్ ఉంది కాబట్టి తణుకు ఏరియాలో ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఏ విధంగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఏ విధంగా ఇచ్చేయాలి అనే దాని మీద ఈరోజు అవగాహన కల్పించాం. మోస్ట్ ఆఫ్ ది వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పటివరకు తణుకులో లాస్ట్ 2 ఇయర్స్లో ఎటువంటి ఆటోకు సంబంధించిన నాన్ ఫెడరల్ అంటే ఫెడరల్ యాక్సిడెంట్స్ ఏమీ నమోదవలేదు. వాళ్ళు కూడా దానికి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ వన్ వే డ్రైవింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, ఈ విధంగా ఓవర్ స్పీడ్ కానీ, వీటి మీద వాళ్ళందరికీ అవగాహన కల్పించి నిన్న ఎస్ఐ గారు కూడా టౌన్లో ర్యాలీ నిర్వహించారు. ఇంకా మరింతగా పిల్లల్లో కూడా స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఇంకా అవగాహన కార్యక్రమాలని డెప్త్గా తీసుకెళ్లేదుగా ఈ వన్ వీక్ మేము ప్లాన్ చేసుకున్నాం. తణుకు పట్టణ మండల విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు మందరపు నాగమనోహర్ అధ్యక్షతన గానాల రామ్మూర్తి 129వ జయంతి ఘనంగా నిర్వహించారు. రామ్మూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్వ బ్రాహ్మణులు బీసీ జాబితాలో చేర్చడానికి కృషి చేసిన మహానుభావుడిని శ్లాఘించారు. రామ్మూర్తి సేవలు మరుగులేనివని అన్నారు. విరాట్ విశ్వకర్మ భగవాన్ వంశవృక్షాన్ని ఆవిష్కరించారు. సంఘ ప్రధాన కార్యదర్శి గురజాపు శ్రీనివాస్, కోశాధికారి కోరమేలు సుబ్బారావు, పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్, మంద రామచంద్రరావు, నాగమల సాంబశివరావు, కిల్లంపల్లి నరేంద్ర, వాసభక్తుల రాము, పల్లెవెల కిరణ్ కుమార్, లక్ష్మణరావు, సంబాని వీరేశలింగం, కొండపల్లి సోమాచారి తదితరులు పాల్గొన్నారు. చెలో విజయవాడకి ఇచ్చిన పిలుపు మేరకు బయలుదేరిన బీజేపీ నాయకులను గృహాల నిర్బంధం చేయడం తగదని బీజేపీ జిల్లా కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి అన్నారు. తణుకులో బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఆయనపూడి శ్రీదేవి, టౌన్ అధ్యక్షుడు కోసంపూడి సూర్యనారాయణ రాజు, రూరల్ మండల అధ్యక్షురాలు ఝాన్సీ లక్ష్మీబాయిలను గృహ నిర్బంధం చేయడాన్ని ఖండించారు. వారి గృహాలకు వెళ్లి సంఘీయ భవన్ తెలిపారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ 100 మందికి వేసినట్లు సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు తెలిపారు. 100 మంది సురక్షితంగా ఉన్నారని అన్నారు. ఇంతవరకు 262 మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. ఎర్రగొరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 31 మందికి 3వ రోజు టీకాలు వేసినట్లు వైద్యులు తెలిపారు. వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంతవరకు 138 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. తణుకు ఎస్కే ఎస్టీ మహిళా కళాశాలలో ఈ నెల 23-24 తేదీల్లో యూజీసీ ఐక్యూ ఏపీ వారి సౌజన్యంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ జాతీయ స్థాయి సదస్సు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ జి ఇంద్రా కుమారి తెలిపారు. ప్రొఫెసర్ కె రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు. డాక్టర్ ఆర్ మాధవి విశిష్ట అతిథిగా పాల్గొంటారని అన్నారు. ఎం నాగరాజు కూడా పాల్గొంటారని చెప్పారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.